$1,000 బొద్దింకలకి మందు కొట్టుకునే పరిస్థితి నుంచి అతి కష్టమైన అమెరికన్ నేవీ సీల్ ట్రైనింగ్ కంప్లీట్ చేసే స్థాయికి వెళ్ళాడు. ఓకే, 137 కేజీలు ఉన్నప్పుడు ఏంటి నువ్వు అమెరికన్ నేవీ సీల్ ట్రైనింగ్ కంప్లీట్ చేస్తావా అని నవ్విన వాళ్ళని ముక్కు మీద వేలేసుకునేటట్టు 3 నెలల్లో 45 కేజీలు తగ్గి, నాట్ ఓన్లీ నేవీ సీల్ ట్రైనింగ్ ఒక్కటే కాకుండా ఆర్మీ ఎయిర్ ఫోర్స్ని కంప్లీట్ చేసి 430 పుల్అప్స్ తీసి 329 కిలోమీటర్లు 39 గంటల్లో పరిగెత్తి పట్టుదలకి ప్రతిరూపంలాగా, మెంటల్ స్ట్రెంగ్త్కి మారుపేరుగా, కన్సిస్టెన్సీకి కొలమానంగా నిలిచి ప్రపంచంలో ద టఫెస్ట్ మ్యాన్గా నిలిచిన డేవిడ్ గాగిన్స్ గారి గురించి నేను చెప్తాను. ఎంట్రీ అదిరిపోయిందండి. డేవిడ్ గారి నాన్న ఎటువంటి వ్యక్తి అంటే, ఒక మనిషికి ఎన్ని చెడ్డ అలవాట్లు ఉండకూడదు అన్ని చెడ్డ అలవాట్లు వీళ్ళ నాన్నగారికి ఉన్నాయి. ఓకే, అంటే స్మగ్లింగ్, ప్రాస్టిట్యూషను, తర్వాత డ్రగ్స్, అన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తుండేవాడు. ఇది చేయడమే కాకుండా ఇంటికి వచ్చి వీళ్ళ అమ్మగారిని తిని విపరీతంగా కొట్టేవాడు. బాబోయ్ తట్టుకోలేక 8 ఏళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ ఈ డేవిడ్ని తీసుకొని వాళ్ళ అమ్మగారు తీసుకెళ్ళిపోతారు. వెళ్ళిపోయి ఎక్కడో పాపం చాలా కష్టాలు పడుతూ చిన్న చిన్న పనులు చేసుకుంటూ అలా జీవనం సాగిస్తారు, కష్టపడి చదివిస్తారు. ఈ ప్రాసెస్లో డేవిడ్కి ఏమీ అర్థమయ్యేది కాదు, ఎందుకంటే ఈ నెగిటివ్ సంఘటనలన్నీ ఉన్నాయి కదా, వీళ్ళ నాన్నగారి నుంచి వచ్చినవన్నీ ఇవి వెంటాడుతూ ఉండేవి. అసలు ఏం చదివినా గుర్తుండేది కాదు, ఫోకస్ ఉండేది కాదు, కాన్సన్ట్రేషన్ ఉండేది కాదు, అసలు చదువు అబ్బేది కాదు. ఏం చేయాలి, వాళ్ళ అమ్మగారు కూడా ఏమీ చేయలేని పరిస్థితి. తర్వాత కొన్నేళ్ళు అయ్యేసరికి 18 ఏళ్ళు వస్తాయి. దీనికి బాగా స్ట్రెస్లోకి వెళ్ళిపోతాడు. నేనెందుకు పనికిరాను, నేనేమి చేయలేకపోతున్నాను లైఫ్లో అని స్ట్రెస్లోకి వెళ్ళిపోయేవాడు. అయితే కొంతమంది మనుషులకి ఏంటంటే, స్ట్రెస్లో ఉన్నప్పుడు కొంతమంది నిద్రపోరు, కొంతమంది సరిగ్గా తినరు, కానీ ఇతను ఎక్కువగా తినేసేవాడు. ఓకే, ఎలా తిన్నాడంటే 50 కేజీలు పెరిగిపోయాడు. అలా ఏ ఉద్యోగం చేసేవాడు, మరి సరిగ్గా చదువుకోలేదు కదా, ఈ బొద్దింకలకి మందులు కొట్టే ఫ్యాక్టరీల్లో వాటిలో బొద్దింకలకి మందు కొట్టుకునేవాడు. అయితే ఒకరోజు వచ్చినప్పుడు ఒక టీవీలో ఒక ప్రోగ్రామ్ చూశాడు, క్లాస్ 224 అనే ఒక ప్రోగ్రామ్ చూశాడు. ఆ ప్రోగ్రామ్ ఏంటంటే అమెరికన్ నేవీ సీల్ ట్రైనింగ్ జరుగుతూ ఉంటుంది. చూశాడు, ఆశ్చర్యపోయాడు, వామ్మో ఇలాంటి పీపుల్ కూడా ఉంటారా అని చెప్పేసి నేను కూడా వాళ్ళలాగా అవ్వాలనుకుంటాడు. కానీ తను 137 కేజీలు ఉన్నాడు. వాడి ఫ్రెండ్స్కి చెప్తే, ఏంటి నువ్వు ఆ ట్రైనింగ్ కంప్లీట్ చేస్తావా అని నవ్వుతారనమాట. కాదు, నేను ఎలాగైనా కంప్లీట్ చేయాలి అని చెప్పేసి వాళ్ళకి ఫోన్ చేస్తూ ఉండేవాడు. రోజు ఫోన్ చేస్తూ, సార్ నెక్స్ట్ ట్రైనింగ్ ఎప్పుడు ఉంటుంది, సార్ నెక్స్ట్ ట్రైనింగ్ ఎప్పుడు ఉంటుంది అంటే, ఒకరోజు ఒకసారి ఆఫీసర్ చెప్తాడు, నెక్స్ట్ 3 నెలల్లో నీకు ట్రైనింగ్ ఉంది, కానీ నువ్వు నీ వెయిట్ ప్రకారం, తన హైట్ 6'1", నీ హైట్ ప్రకారం నువ్వు 45 కేజీలు తగ్గాలంటాడు. సరే, ఎలా కష్టపడతాడంటే, రోజు పొద్దున్నే 4 గంటలకు లేచి 2 కిలోమీటర్లు పరిగెత్తేవాడు, 2 కిలోమీటర్లు స్విమ్మింగ్ చేసేవాడు, 2 కిలోమీటర్లు సైక్లింగ్ చేసేవాడు, అతి కష్టమైన ట్రైనింగ్స్ అన్నీ చేసేవాడు. మల్టిపుల్ టైమ్స్ చేస్తూ ఏ స్టేజ్కి వెళ్ళాడంటే, అమెరికన్ నేవీ సీల్ ట్రైనింగ్లో సెలెక్ట్ అయ్యాడు. అది సెలెక్ట్ అవ్వడం కష్టం, కానీ తను సెలెక్ట్ అయ్యాడు. అయితే ఈ అమెరికన్ నేవీ సీల్లో ఒక ప్రోగ్రామ్ ఉంటుంది, 168 గంటల్లో కేవలం 4 గంటలు మాత్రమే పడుకునే ఒక డెడ్ హెల్ వీక్ అని ఉంటుంది. ఓకే, హెల్ వీక్ అని ఉంటుంది, అది కంప్లీట్ చేయటం నరకం. ఎవడైనా సరే, బాబు ఈ వారం రోజులు గడిచిపోతే చాలరా బాబు అని అనుకుంటారనమాట. అలాంటిది నేవీ సీల్ ట్రైనింగ్లో కంప్లీట్ చేశాడు, అమెరికన్ ఆర్మీ దాంట్లో కంప్లీట్ చేశాడు, ఎయిర్ ఫోర్స్ దాంట్లో కంప్లీట్ చేశాడు, 3 కంప్లీట్ చేసి 18 నెలల్లో రికార్డు సృష్టించాడు. బా, అతన్ని నువ్వు ఇది కంప్లీట్ చేయలేవు అని చెప్పిన డాక్టర్ని, న్యూరోసర్జన్స్ని అందరినీ దాటుకుని వెళ్ళిపోయి, నా పొటెన్షియల్ ఇది, మనం 40% వరకు మన బ్రెయిన్ పవర్ని ఇంప్రూవ్ చేసుకోగలం అని ప్రూవ్ చేశాడు. నా లైఫ్ బొద్దింకలకి మందులు కొట్టుకోవడం కాదు, నా పొజిషన్ నేవీ సీల్ ట్రైనింగ్ ఆఫీసర్ అనే పట్టుదల ఎలా తీసుకెళ్ళిందంటే అలా తీసుకెళ్ళింది. 4030 పుల్అప్స్ అండి. పుల్అప్స్ అంటే ఇలాగ సినిమాల్లో కాళ్ళు లేపి ఇలా పైకి చేస్తూ ఉంటారు, అది 4030 చేసి 17 గంటల్లో చేసి రికార్డు సృష్టించాడు. 329 కిలోమీటర్లు 39 గంటల్లో పరిగెత్తాడు. అందుకనే తన్ని టఫెస్ట్ మ్యాన్ అలైవ్ అని అంటారనమాట డేవిడ్ గాగిన్స్. డేవిడ్ గారు ఏం చెప్తూ ఉంటారంటే, మీరు ఎప్పుడైనా లైఫ్లో నెగిటివ్ సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు దాన్ని కన్వర్ట్ చేసుకోవడానికి మీ మెంటల్ స్ట్రెంగ్త్ను ఉపయోగించుకోండి, మీరు ఒక గోల్ పెట్టుకోండి, దాన్ని ఎలాగ అచీవ్ అవ్వాలి అని చెప్పేసి రాత్రి పగలు కష్టపడండి.
ఎంత కఠినమైనా సాధించండి. మీరు ఇప్పటివరకు ఏది సాధించకపోతే ఏవేవో చిన్న చిన్నవి మీరు సాధించుంటారు లైఫ్లో, వాటిని ఒక లిస్ట్ చేసుకోండి. ఓకే, నేను ఇది సాధించాను, నేను ఇది చేయగలిగాను. సో పెద్దదానికి అదే బీజం వేస్తుంది, అదే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది అని చెప్పి తను ఎప్పుడు మిమ్మల్ని మీరు పుష్ చేసుకోండి అని చెప్పేసి సజెస్ట్ చేస్తూ ఉంటారు. నీ మైండ్ నిన్ను వీకెండ్ చేయాలని ప్రయత్నిస్తూ ఉంటుంది, కానీ దాన్ని నువ్వు కంట్రోల్ చేసుకోగలిగితే నీకు లోకం మొత్తం దాసోహం అవుతుంది అంటారు. ఎస్, అయితే నాగరాజ్ గారు చెప్పాను కదా, వాళ్ళ నాన్నగారు తిన్ని ఎంతగా హింసించాడో, ఎలా కొట్టాడో, ఈ మెమరీస్ అన్నీ తన్ను దాటుకుంటూ వెళ్ళాడు. దీన్ని ఎలా స్ట్రెంగ్తన్ చేసుకోవాలి, నా మైండ్ సెట్ని ఎలా స్ట్రెంగ్తన్ చేసుకోవాలని ముందుకు నడిచాడు. అలాగే మన లైఫ్లో ఎన్నో చెడు జ్ఞాపకాలు మిగులుంటాయి, వాటిని మనం అరెస్ట్ చేసుకోవాలంటే మన సక్సెస్సే వాటికి సమాధానం. అలా వెళ్ళాలి అంటే మనం మెంటల్లీ స్ట్రాంగ్ ఉండాలి, మన మనలోని భయాల్ని దాటుకుంటూ వెళ్ళాలి, మన కన్సిస్టెన్సీని తర్వాత కాన్ఫిడెన్స్ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి. అలాగెవరైతే కన్సిస్టెన్సీని తర్వాత వాళ్ళ ఫియర్స్ని దాటుకుంటూ ముందుకు వెళ్ళాలనుకుంటారో వాళ్ళ కోసం మేము 24-25 ఒక సెషన్ కండక్ట్ చేస్తున్నాం. ఓకే, ఆ సెషన్లో మేము ప్రాపర్ టూల్స్ అండ్ టెక్నిక్స్ ద్వారా, అన్ని సైంటిఫిక్ మెథడ్స్ ద్వారా ఎలాగ ఒకరు వాళ్ళ భయాల్ని దాటుకుంటూ వెళ్ళగలరు, ఎలాగ వాళ్ళ స్ట్రెస్ని మేనేజ్ చేసుకోగలరు అన్నీ మేము టెక్నిక్స్ ద్వారా చెప్తాం. ఇవన్నీ ప్రాక్టికల్లీ ఇంప్లిమెంటబుల్ స్టెప్స్, మీరు వాటిని విని మీరు లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకోగలిగితే మీ లైఫ్లో చాలా గ్రోత్ మీరు చూడగలుగుతారు. మీ బాస్కి మీరు భయపడుతున్నా, మీరు పక్క వాళ్ళతో మాట్లాడలేకపోతున్నా, మీలో ఉన్న భయాల్ని దాటుకుంటూ వెళ్ళాలన్నా ఇలాంటి సెషన్స్ చాలా హెల్ప్ అవుతాయి. ఓకే, సో 24th December అండ్ 25th December ఉంటుంది సార్, అంతే కదా సార్? థ్యాంక్ యూ అండి. చాలామంది మెంటల్ స్ట్రెంగ్త్ కోసం, అంటే న్యూ ఇయర్ రాబోతుంది, అట్లీస్ట్ అప్పుడైనా సరే మనం మారాలి అనుకునేటువంటి వాళ్ళకి, మెంటల్లీ స్ట్రాంగ్గా ఉందాం అనుకునేటువంటి వాళ్ళకి మీరు చెప్పినటువంటి ఈ స్టోరీ అండ్ దాంతోపాటు మీరు ఇవ్వబోయేటువంటి క్లాస్ టూల్స్ అండ్ టెక్నిక్స్ తోటి విత్ సైంటిఫిక్ మెథడ్ ఏదైతే ఉందో అందరికీ అందుబాటులో ఉండే విధంగా కోర్సును కూడా మీరు డిజైన్ చేసి ముందుకు తీసుకుని వెళ్తూ ఉన్నారు. విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ ఆల్ ద బెస్ట్ టు హూ ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద ప్రోగ్రామ్. థ్యాంక్ యూ. సో ఆడియన్స్ కూడా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఎలా అండి ఎన్రోల్ చేసుకోవాలి అంటే ప్రాసెస్ ఏంటి సార్? ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో వాళ్ళని వాళ్ళు పుష్ చేసుకోవాలి, కానీ వాళ్ళకి సరైన గైడెన్స్ లేదనుకుంటారో కింద ఉన్న నెంబర్కి ఫోన్ చేసి రిజిస్టర్ అవుతే మేము వాళ్ళకి హ్యాండ్ హోల్డింగ్గా చేసి వాళ్ళకి ఎలాంటి టెక్నిక్స్ వర్క్ అవుతాయో, ఎందుకంటే ఒకే టెక్నిక్ అందరికి వర్క్ అవ్వదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క టెక్నిక్. సో నేను వాళ్ళ దగ్గర నుంచి క్వశ్చన్ తీసుకొని వాళ్ళకి ఇంప్లిమెంటబుల్ స్టెప్స్లో వాళ్ళకి ఒక సొల్యూషన్ ఇస్తాను. దానికోసం కింద ఉన్న నెంబర్కి ఫోన్ చేసి రిజిస్టర్ చేసుకొని వాళ్ళు సెషన్లో అటెండ్ అయినప్పుడు నేను వాళ్ళందరికీ టూల్స్ అండ్ టెక్నిక్స్ అన్నీ చెప్తాను. ఓకే, డన్ సార్. సో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదిస్తే సరిపోతుంది. ఎస్ ఎస్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్ శ్రావణ్ గారు. థ్యాంక్ యూ నాగరాజ్ గారు.